మూర్చ వ్యాధి పట్ల ఉన్న అపోహలు విడాలని, మూఢనమ్మకాలు నాటువైద్యం జోలికి వెళ్లకుండా శాస్త్రీయ వైద్యం చేయించుకుంటే నయమవుతుందని ప్రఖ్యాత నరాల వైద్య నిపుణులు డాక్టర్ గోపాలం శివన్నారాయణ అన్నారు. శనివారం రాయదుర్గం పట్టణంలోని సమైక్యాంధ్ర భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూర్చ వ్యాధి చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఆయన వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించారు. రాయదుర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మూర్చ వ్యాధి గ్రస్తులకు 2 నెలలకు ఒకసారి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వేలాది మందికి చికిత్స అనంతరం కోలుకున్నట్లు తెలిపారు. నాటు వైద్యం జోలికి వెళ్లకుండా ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కెంచె లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు జగదీష్, అయూబ్ ఖాన్, వీరన్న, రవి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.